అన్నారు, అది కొంతమందికి వచ్చినాయను. ఆ 1000 రూపాయలు ఇప్పుడు అవి వేస్తా 3000 ఇస్తానని చెప్తున్నా. ఇది ఓవరాల్గా చూస్తే అన్ని కలిపి మిక్సింగ్లు చేసి నిరుద్యోగ వృత్తి కూడా ఇక్కడ కర్ణాటకది, ఇక్కడ కర్ణాటకలో అంటే ఎంతమంది చంద్రబాబు చెప్పారు అది మానేశారు. కర్ణాటకలో మొన్న ఎన్నికల్లో 4 సంవత్సరాల పాటు 3000 ఇస్తానని, ఇక్కడ 5 ఏళ్ళు ఇస్తానంటున్నారు ఆయన. 5 సంవత్సరాలు 3000 రూపాయలు చెప్పిన ఇస్తానని చెప్తున్నారు ఉద్యోగం వచ్చేదాకా. అది ఇక్కడ శుభ్రంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది పిల్లల్ని పెడితే అంతమందిని కనుక్కోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కువగా కష్టపడకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. మొగుళ్ళను వదిలేసినా బెటరే, కాపురాలు మన పిల్లలు కనుక్కున్నా బెటరే, ఏ నష్టము లేదు. ఇక హ్యాపీగా ఆంధ్రాలో తిని కూర్చోవడానికి అవకాశమైనటువంటిది. ఇదివరకటి రోజుల్లో ఆయన సగం తిండి పెడితే వామ్మో అన్నారు, ఇప్పుడు పూర్తిగా తిండి పెడతానని చెప్తున్నారు. కానీ ఒక ఇంట్లో చూసుకుంటే ఒక ఫ్యామిలీలో 1 లక్ష రూపాయలు దాకా వచ్చేస్తుంది ఏమో నెలకు అన్ని చూసుకుంటే, ఒక రైతు కుటుంబం నెలకి రాదు, 20,000 ఏడాది అన్నారు కదా. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది, ఇప్పుడు దాంతో కాకుండా అన్నారు. అంటే ఇప్పుడు 13,000-13,500 ఇస్తుంది ఏడాది, అది కాకుండా 20,000. అంటే అది కాకుండా అన్న దగ్గర చిన్న లాజిక్ ఏంటంటే అది అసలు పక్కన మర్చిపోండి అని చెప్పడం, అంతేగాని అది కాకుండా 20,000 కాదు, 13,500 అప్పుడు 33,500 ఇవ్వాలి. అవును, అదే ఆ మాట అయితే అముక్కే చెప్పేవాళ్ళకి 35. అసలు లాజిక్ ఇక్కడ ఒక తెలివిగా డైవర్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ముందు క్రిందటిసారి 2014లో 10,000 రూపాయలు మేము రైతుకి ఇస్తామన్నారు అని అది కేంద్రం అప్పటికే 6,000 ఇస్తుంది అది కలిపి అన్నారు. అప్పుడు అందరూ విమర్శించేటప్పటికీ కేంద్రం ఇచ్చి 6,000 కాకుండా 10,000 అన్నారు. అవును.